హాయ్ అండి మనతో పాటు సామాజిక కార్యకర్త ఆరోగ్య స్వామి జోసెఫ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు డిఫరెంట్ గా ఉంది ఆరోగ్య స్వామి ఇండియన్ ఈ పేరు గురించి ఏంటి అసలు ఈ మీకు ఎట్లా వచ్చింది అంటే మేము రోమన్ క్యాథలిక్ అండి రోమన్ క్యాథలిక్ అంటే ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ అంటే ఇప్పుడు మీరున్నారు బొట్టు పెట్టుకున్నారు అలాగే మా రోమన్ క్యాథలిక్లో కూడా విగ్రహ ఆరాధన చేస్తాము పూజలు చేస్తాము మీరు ఇలాగే చేస్తే ఎలా హిందూ సంప్రదాయాలు ఏదైతే ఉందో ఖచ్చితంగా అదంతా ఫాలో అవుతాం సో మేము ఈ ఇతర మతస్థులు ఉన్నారు కదా విగ్రహ ఆరాధన చేయదు పెట్టద్దు సో వాళ్ళను ఎలా అంటామంటే కొందరు బొట్లు పెట్టుకోరు చాలా అసహ్యంగా ఉంటారు బొట్లు అనేది ఒక ఆడదానికి చిహ్నం అది పర్సనల్ గా చెప్పాలంటే గుండా అంటాం మేము బాగుండదు కానీ ప్రతి అంటే నేను డైరెక్ట్గా అడగచ్చు అడగండి ప్రతి చర్చిల్లో కూడా ఇదే పద్ధతిని అవలంబించాలని కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు కదా లేదండి అది వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఎందుకంటే దేవుడు వచ్చి చెప్పలేదు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయం పెడుతున్నారు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు బుర్కా అనేది భయము బుర్కా అనేది మతం కాదు బుర్కా అనేది భయము ఒకవేళ ఇప్పుడు గడ్డాలు పెంచుకుంటారు అలా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు భయం పెడతారు నువ్వు గడ్డం పెంచుకోవాలి నువ్వు ఎందుకంటే వీళ్ళకు దానివల్ల ప్రాఫిట్ ఉంది పది పర్సెంట్ వీళ్ళకి బ్రోకరేజ్ వస్తుంది ప్రతి చర్చిలో కానివ్వండి మజీద్లో కానివ్వండి అది హిందూ టెంపుల్స్లో లేదు ఎవరి ద్వారా వస్తుంది అంటే వీళ్ళు ఏదైతే సంపాదిస్తారో ఇది అమ్ముకుంటాడు వాడు అమ్మిన తర్వాత వాళ్ళకి ఏం భయం పెడతారంటే ఇది నీకు ఇది దేవుడి వల్లనే వచ్చింది నా దేవుడి వల్ల అయితే దేవునికి నువ్వేమిస్తున్నావు ఆయనకు తిరిగి ఒక టెన్ పర్సెంట్ ఇవ్వాలి నీ సంపాదన నుంచి టెన్ పర్సెంట్ ఇవ్వాలి అలా భయం పెట్టాలంటే ఈ బొట్లు దియమని బురకాలు వేసుకోమని చెప్పి గడ్డాలు పెంచుకోమని చెప్పి కానీ వాడింటిలో బురక ఉండదు గడ్డాలు ఉండదు ఇద్దరు పిల్లలు ఉంటారు కానీ ఇతర ఇంట్లో చూడండి వీళ్ళు భయం పెట్టే ఇంట్లో ఏడెనిమిది మంది పిల్లలు ఉంటారు బాప్టిజం మీ అభిప్రాయం ఏంటి అసలు అనేది మన ఇండియాలో మరి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది ఎక్కువైపోతుంది అది బిజినెస్ అండి యాక్చువల్లీ ఇది ఏంటంటే వీళ్ళకు ఎటు అర్థం కాక ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు నేనున్నాను ఓ పది రోజులు చర్చికి వెళ్తాను దాని తర్వాత నాకు కొన్ని పట్టేసుకుంటాను పట్టేసుకుని ఏం చేస్తాను నేను ఒక చిన్న చర్చి మొదలు పెట్టాలంటే చికలో బైబుల్ పెట్టుకోవాలి దేవుని స్వర్గం చూపించాలి ఇక్కడ కూర్చోబెట్టి స్వర్గాన్ని చూపించాలి స్వర్గం చూపించాలంటే ఏం చేయాలి వీళ్లకు లేనిపోని నిబంధనలు పెట్టాలి నువ్వు ఇలా చేస్తే నీకు నువ్వు ధనవంతుడు అవుతావు నువ్వు నీకు స్వర్గం ఇది వస్తుందని చెప్పి వీడు ఏం చేస్తారంటే వాళ్ళకు లేనిపోని స్వర్గాన్ని చూపించి భయభ్రాంతులు చేస్తారు ఇప్పుడు మొన్న మూవీలో బుర్క గురించి ఒక సీన్ వచ్చింది అందులో ఏమన్నది ఆడపిల్ల బుర్క వేసుకుంటే నిన్ను ఎవరు అని చెప్పి కానీ చేసేదంతా మీ కుర్రలే కదా ఇప్పుడు వేరే మతస్థులు వేరే ఆడదాన్ని ఆడదాన్ని ముట్టుకోరు మీ మతస్థులు చూడండి చేసేదంతా మీలే మీరు అసలు మీ నైపేద్యం ఏంటి మీరు ఇట్లా ఈ మతంలో ఉండి హిందూ మతానికి సపోర్ట్ చేయడం వెనుక సపోర్ట్ అంటే ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ అండి క్యాథలిక్ మీకు సిరియా ఐడియా ఉండొచ్చు సిరియా జోర్డని ఒకప్పుడు అది క్రిస్టియన్ కంట్రీస్ ఒకప్పుడు ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది ఇప్పుడు మొన్న శ్రీలంకలో బాంబ దాడి జరిగింది చిన్న కుర్రోడు ఇరవై ఏళ్ళు కూడా ఉండకపోవచ్చు వాడికి వాడు వెళ్ళి ఒక క్రిస్టియన్ మంచి ఒక పూజా సమయంలో బాంబు దాడి చేసి కొన్ని వందల మందిని చంపాడు వాడు ఇప్పుడు మనం ఉన్నాము ఈ దేశంలో సురక్షితంగా ఉన్నాము ఒకవేళ ఈ ఈ దేశం కూడా మారిపోయింది అనుకోండి వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది బతకలేము దీన్ని కాపాడుకోవాలంటే ప్రతి క్రైస్తవుడు బయటికి రావాలి బయటకు వచ్చి సపోర్ట్ చేయాలి ఓకే సపోర్ట్ చేయకుండా పర్లేదు అడ్డుకోదు అడ్డుకోదు ఇప్పుడు ఏదైతే హిందూయిజం ఉందో ఆర్ఎస్ఎస్ కానివ్వండి బజరంగదళ కానివ్వండి వాళ్ళని అడ్డుకోకండి వాళ్ళని గుర్తించండి వాళ్ళు ఎవరి గురించి చేస్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటారు ఆర్ఎస్ఎస్ నాట్ ఎ టెర్రిజం గ్రూప్ అది మొన్న ఏదో గ్రూప్ ఏమన్నది ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఈ దేశాన్ని ఇది చేస్తుంది అలాంటి గ్రూప్ని గుర్తించండి వాళ్ళ వాళ్ళ వైపు మీరు దృష్టి పెట్టరు ఇప్పుడు మణిపూర్ సంఘటన జరిగింది ఏం జరిగింది అక్కడ ఒక ఆడదాని వస్త్రాలు తీసి కొట్టారు ఆడదాని తప్పు చేయదు ఎవరున చేయదు ప్రతి చర్చిలో చెప్పారు ప్రతి రోడ్డు పైన దరునాలు జరిగింది అదే టైంలో వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఆడదాని కొట్టారు మళ్ళీ దరిద్రులకు ఉక్కోలు పట్టించుకోలేందుకు అక్కడ అక్కడ జరిపితే అన్యాయం ఇక్కడ జరిపితే న్యాయం ఎందుకు అంటే అది మమతా బెనర్జీ ప్లేస్ కాబట్టి ఇంకొకటి ఇదేందుకు మణిపూర్ ఎందుకంటే ఇది బీజేపీ ఇవి మత ఘర్షణలు అనుకోవచ్చు మతకర్షణ కాదు బీజేపీ ఓన్లీ బీజేపీని టార్గెట్ చేయాలి బీజేపీని టార్గెట్ చేయడం బస్ అంతే అవునా కదా దానికి ఆడవాళ్ళని టార్గెట్ చేయడం ఆడవాళ్ళని టార్గెట్ కాదు ఆడవాళ్ళని వివస్త్రాలుగా చేసి అక్కడ కొట్టడం జరిగింది అక్కడ ఏదో జరిగిందండి నేను ఆడవాళ్ళ గురించి చెప్తలేను అక్కడ ఒక ఆడదన్ ఓకే అది తప్పే ఇక్కడ కూడా జరిగింది కదా ఇప్పుడు ప్రతి చర్చలు చెప్పారు ఇక్కడ కూడా ఒక ఆడదాన్ని వస్త్ర వస్త్ర అభిమానం జరిగింది కొట్టారు అదే సమయంలో రా రాజస్థాన్లో కూడా ఒక ఫ్యామిలీలో నలుగురిని తగలబెట్టారు అందులో చిన్న పసి కందు కూడా ఉన్నారు అప్పుడు నోరు ఎందుకు మెదపు లేరు ఎందుకంటే ఇది కేవలం బీజేపీ టార్గెట్ చేయాలి ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేయాలి బజరంగం టార్గెట్ చేయాలి మోడీ గారిని టార్గెట్ చేయాలి ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక క్రిస్టియానిటీ పెరగడం వల్ల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయా ఈ మధ్య కాలంలో అనుకోవచ్చు అంటారా క్రిస్టియానిటీకి దాని సంబంధం లేదండి క్రిస్టియానిటీ ఓకే తప్పే ఇది కన్వర్షన్స్ అనేది తప్పు ఎందుకంటే కన్వర్షన్ అనేది ఇప్పుడు నేనున్నాను నా తండ్రి ఉన్నాడు నేను నా తండ్రికి పుట్టాను అయితే నా తండ్రి గురించి నేను గొప్పలు చెప్పుకోవాలి నేను పక్క ఇంటికి వెళ్ళి నా తండ్రి మంచివాడు నీ తండ్రి చెడ్డవాడు నా తండ్రిని నువ్వు తండ్రిగా భావించంటే వాడు భావిస్తాడా కన్వర్షన్స్ అనేది అదే తండ్రిని మార్చుకోవడం మతాలు మార్పడం కాదు తండ్రిని మార్చుకోవడం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్న మంచి అలంకారాలను తీసుకొని బొట్లు తీసేసి కాళ్ళకు మెట్లు తీసి జడకు పూలు తీసి పోయి ఇతర తండ్రిని దగ్గర పోయి కాలు ముక్కుతున్నారు మళ్ళీ తల్లిని కూడా తీసుకుని రకమైన కన్వర్షన్స్ అనేవి ఎక్కువగా క్రిస్టియానిటీల్లోనే జరుగుతున్నాయి హిందూ మతాన్ని టార్గెట్ చేసి హిందువుల గుళ్ళు టార్గెట్ చేసి హిందూ వ్యక్తుల్ని టార్గెట్ చేయడం దీనిపై మీరు ఏమంటారు అసలు సెక్యులర్స్ ఫస్ట్ సెక్యులర్ టార్ టార్గెట్స్ వాళ్ళకి ఎవరు అంటే టా సెక్యులర్స్ వాళ్ళని ఏం చేస్తారు ప్రతి ఇంటికి వెళ్తారు బైబుల్ సంకల్ పెట్టుకుని బైక్ ఇంటికి వెళ్ళడము వాళ్ళకు పోని అపోహలు సృష్టించడము వాళ్ళ ఇంట్లో ఏమైనా పిల్లలు ఉన్నారు వాళ్ళకు బర్త్డేలు చేయడము అలాంటివి చేసి వాళ్ళని ఏం చేస్తారు కొనేసుకుంటారు ఇప్పుడు కొనుక్కుంటారు రేపు అదే వాడేం చేస్తారంటే వీడు రాడు వచ్చేది మర్చిపోతాడు వీడు వీళ్ళు మళ్ళీ వీళ్ళు వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు పెరిగిపోతారు వీళ్ళు ఇచ్చే పది పర్సెంట్లలో వీళ్ళు పెరిగిపోయి వీళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు అలాంటి సంఘటనలు నేను చూశాను క్రిస్టినిటీలో కొన్ని చర్చిల్లో కూడా చాలా దారుణం ప్రవర్తిస్తున్న దారుణం రాజమండ్రిలో రేపే జరిగింది కదండి మరి ఎలాంటివి చూస్తున్నప్పుడైనా కనీసం పోరాడాలి కదా పోరాడాలంటే పోరాడాలి ఇప్పుడు దానికి నాశనం చేసే అలాంటి వాళ్ళని నేను అనట్లేదు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు దీనిపై గవర్నమెంట్ తీసుకోవట్లేదు డెసిషన్ తీసుకోవట్లేదు ఏ గవర్నమెంట్ తీసుకుంటదండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టింపు లేదు మొన్న ఉండే టీఆర్ఎస్ నయమైంది వాళ్ళకి పోయి చాలా మనిషి ఒకరిద్దరి పైన ఇట్లా చేసే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటే కొంతవరకు అయినా కట్టడి అవుతుంది కదా కొంతవరకు యాక్చువల్లీ ఇది అవగాహన రావాలి బయట తెలియాలి దీనివల్ల ప్రమాదం ప్రమాదమైంది ఇప్పుడు హిందుత్వం అనేది కనీసం హిందువులు రేపటి రోజు జరిగినా కానీ వాళ్ళు బయటకు వచ్చి పోరాడగలుగుతారు అది క్రిస్టియన్ అనుకోండి వాడు ఏం చేస్తాడు మొన్న అది శ్రీలంకలో బాంబ్ దాడి జరిగింది ఎవడని పోరాడా ఇవ్వట్లేదు మూడు రోజుల తర్వాత క్యాండిల్ మార్చ్ చేశాడు మనకు కావాల్సిన క్యాండిల్ మార్చ్ కాదు మనకు వీ హ్యావ్ టు డిఫెండ్ రిటాలియేట్ చేయాలి చేయాల్సిందే